ఫ్రెండ్స్, ఇది హానర్ 90. చాలా మంది హానర్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. హానర్ కంబ్యాక్ లో ఫస్ట్ ఫోన్ ఇదే హానర్ 90. 90 కాదు, 90, హానర్ 90. ఈ ఫోన్ మనం ఫస్ట్ అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోలో చూద్దాం. ఈ ఫోన్ నాకు పంపించిన బాక్స్ అయితే ఇది. ఇది ఇండియా వాళ్ళే ఇచ్చారు, ఇండియా హానర్ ఇండియా వాళ్ళే. కాకపోతే ఈ బాక్స్ మీకు రాదు, ఇది నార్మల్గా గ్లోబల్ వర్షన్ ఇచ్చింది మాకు. అండ్ మీకు వచ్చేది మాత్రం చిన్న బాక్స్, స్వీట్ బాక్స్ ఉంటుంది, అట్లా వస్తుంది. దాంట్లో ఛార్జర్ అయితే ఉండదని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఛార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఇస్తామని మాత్రం చెప్తున్నారు. ఇవన్నీ మనకి లాంచ్ తర్వాత తెలుస్తాయి. 14 తారీఖు వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీని ప్రైస్ డీటెయిల్స్ మనకి ఆ రోజే తెలుస్తాయి. సో ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నా అంచనా ప్రకారం అయితే ప్రైస్ 30,000 అట్లా పెడతారు అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు. 14 తారీఖు ప్రైస్ డీటెయిల్స్ లాంచ్లో అనౌన్స్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ బాక్స్లో మాత్రం అన్నీ ఉన్నాయి. ఈ బాక్స్లో మీకు ఫోన్తో పాటు కేసు ఇస్తున్నారు, డాక్యుమెంట్స్, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్లో 66 వాట్ ఛార్జర్ అండ్ దాంతోపాటు టైప్ సి కేబుల్, ఇవన్నీ బాక్స్లో అయితే ఇస్తున్నారు. నా దగ్గర ఉన్న దాంట్లో బాక్స్ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. మీకు వచ్చే బాక్స్ మాత్రం స్వీట్ బాక్స్, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. చూద్దాం మరి దీని గురించి డీటెయిల్స్ అయితే 14 తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ ఈ ఫోన్ గురించి కంప్లీట్ వివరాలకు వెళ్ళే ముందు దీని స్పెసిఫికేషన్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇది మొత్తం స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది యామ్లెడ్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే, 1.5K యామ్లెడ్ ఇది. అండ్ దీంతో పాటు ఇది మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB ర్యామ్, 256GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 200 MP కెమెరా ఉంటుంది, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, మొత్తం 3 ఉన్నాయి. ఫ్రంట్ 50 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ అయితే మాత్రం గ్లాస్ తో వస్తుంది. ఎగ్జాక్ట్ గే గ్లాస్ వీళ్ళు చెప్పట్లేదు, కాకపోతే గ్లాస్ స్ట్రాంగెస్ట్ అంటున్నారు. దీన్ని యూస్ చేసి మీరు వాల్నట్స్ కూడా పగలగొట్టచ్చు అని చెప్పేసి లాంచ్ ఇన్వైట్లో వాల్నట్స్ పంపించే వాడిని కూడా పగలగొట్టాం. గీతలు అయితే ఏం పడలేదు. బ్యాక్ సైడ్ కూడా గ్లాసే, గీతలు అయితే పడట్లేదు. ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అడిగాను ఎగ్జాక్ట్గా ఏ గ్లాసో చెప్పట్లేదు వీళ్ళు. డిజైన్ మాత్రం డిఫరెంట్ ఉంది. టాప్ వర్క్ ఓకే, బాటమ్ డిజైన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. డైమండ్ షేప్లో అయితే వస్తుంది. చూడడానికి మాత్రం కొద్దిగా యూనిక్ ఉంది, గ్రిప్ బాగుంది బాటమ్ కొంచెం. అండ్ ఈ ఏదైతే కెమెరా సెటప్ ఉంది, ఇవి కూడా మీకు 2 రింగ్స్ అయితే ఇచ్చారు. మూన్ని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినట్టు చెప్తున్నారు ఇది. సో ఇది మీకు 2 పెద్ద సైజు రింగ్స్ లాగా ఉన్నాయి. దీనిలో మీకు 3 కెమెరాస్, ఫ్లాష్ కనిపిస్తూ ఉంది. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ టాప్లో మీకు సెకండరీ మైక్ ఉంది, బాటంలో వచ్చేసరికి టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంది. సిమ్ మీకు ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది, మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ స్పీకర్ కూడా సింగిల్ స్పీకర్ బాటంలో ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు సెంటర్ పంచ్ హోల్లో వస్తుంది. ఇది దీని ఫిజికల్ ఓవర్ వ్యూ. దీని వెయిట్ వచ్చేసరికి 183 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 7.8 mm థిక్ ఉంది. అండ్ దీనిలో మీకు ఐపీ రేటింగ్ అయితే ఏమి లేదు. కొన్ని మనకి IP52-54 అంటారు కదా, అట్లాంటి ఏం లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు నో 3.5 ఫోన్ జాక్, నో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం అదిరిపోయింది. డిస్ప్లే అయితే సూపర్, చాలా బాగుంది. ఫోన్ చూడగానే ఇది ప్రీమియం అయితే అనిపిస్తే డిస్ప్లే కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. 10-bit panel ఇది HDR10+ సపోర్ట్తో వస్తుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ మీకు బాగా కనిపిస్తుంది. 1.5K రెజల్యూషన్ కాబట్టి చాలా షార్ప్ ఉంది డిస్ప్లే. ఏదైనా మూవీ చూసేటప్పుడు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. అండ్ దీని మీకు సర్టిఫికేషన్స్ కూడా పొందింది, DSO మార్క్ సర్టిఫికేషన్ పొందింది, గోల్డ్ లేబుల్ ఇచ్చారు దీనికి. అండ్ L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ HDR లో కూడా చూడొచ్చు. అండ్ దీని 0 రిస్క్ ఐ కంఫర్ట్ డిస్ప్లే అని చెప్తున్నారు. అంటే కొద్దిగా మీకు బ్లూలైట్ని ఫిల్టర్ చేసి మీకు కలర్ కొద్దిగా ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది, అంతే. అన్ని ఫోన్స్లో ఉంటాయి. సో డిస్ప్లే అయితే మాత్రం మేము నిరుత్సాహపరచుతుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ బెజల్స్ కూడా మీకు చాలా తక్కువ ఉన్నాయి. చూడడానికి అయితే డిస్ప్లే సూపర్ ఉంది. అండ్ డిస్ప్లే ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లే అని చెప్పేసి బాగా హైలైట్ చేసుకుంటా ఉన్నారు. ఇది 3840Hz PWM రిస్క్ ఫ్రీ అని చెప్పేసి ఇది బాగా హైలైట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఓవరాల్ డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే పరంగా ఇది మాత్రం డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. అండ్ సౌండ్ సింగిల్ స్పీకర్, సో ఇది కొద్దిగా డిసప్పాయింట్. స్టీరియో ఇస్తే బాగుండేది, సింగిల్ స్పీకర్ ఇచ్చారు, లౌడే ఉంది. కాకపోతే స్టీరియో ఇస్తే బాగుండేది. అండ్ దీనిలో మీకు డాల్బీ కానీ హైరైజ్ కానీ ఇట్లాంటివి అయితే ఏం చెప్పట్లేదు, ఏం లేవు వీటిలో. ఓన్లీ మీకు స్పీకర్ ఉంది, సౌండ్ అయితే మాత్రం మీకు లౌడ్ వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ అంట, అంటే కొద్దిగా క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తారు అంతే. అండ్ దీని మీకు 4 nm కంప్లీట్ అయిన ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 778+ వీటితో కంపేర్ చేస్తే మీకు 20% GPUలో 30% మీకు ఏ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే ఉంటుంది. అండ్ BGMI మీకు 60 FPS హ్యాండిల్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS హ్యాండిల్ చేస్తుంది. BGMI మీరు ఆడాలనుకుంటే మాత్రం మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్కే ఇది చేయగలదు. మీకు HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD ఇట్లాంటి ఆప్షన్స్ అయితే లేవు. అంటే ఇది మీకు దగ్గర 778 కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది, కానీ 870 రేంజ్ అయితే ఉండదు. సో ఇది మీకు రేంజ్, ప్రాసెసర్ రేంజ్ వచ్చేసరికి 20-25 వేల మధ్యలో ప్రాసెసర్, ఈ ఫోన్ ఉన్న ప్రాసెసర్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో దీనిలో అయితే మాత్రం అలాంటి ప్రాసెసరే ఉంది. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు, కాకపోతే మరీ హెవీ గేమర్ అయితే మాత్రం మీకు
ఆ ప్రైస్లో మీకు ఇప్పుడు ఒక్కో ఎఫ్ఐ కూడా వస్తుంది, మీకు 7+ Gen 2 వస్తుంది, అది మీకు 8+ Gen 1 రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అట్లాంటివి మీకు ఇంకా బెటర్ ఉంటాయి, అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు బీజిఎం ఇలాంటి గేమ్. ఇది మీకు అంత ఉండదు, మీకు ఓకే ఆడుకోవచ్చు కానీ మరీ హెవీ గేమింగ్ మీరు కంప్లీట్ గేమ్సే ఆడతాం అనుకుంటే మాత్రం దాని నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకండి. కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు, 4483 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 14 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. సో 5G కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు కాబట్టి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేస్తున్నారు, గుడ్ అది. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, 12GB RAM తో వస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఎక్కువ హైలైట్ చేస్తుంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 MP కెమెరా. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మీకు ఇది EIS తో వస్తుంది వీడియోలో కూడా. సో మెయిన్ కెమెరా 200 MP కెమెరా, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, ఇదే మ్యాక్రోలాగా ఉపయోగపడుతుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 MP కెమెరా ఇస్తున్నారు, ఇది కెమెరా సెటప్. బ్యాక్ ఫ్రంట్ కెమెరాస్ మ్యాక్రో వైడ్ అన్ని మీరు 4K 30fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరాకి బాగానే పర్ఫామ్ చేస్తుంది, చాలా శాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ మెయిన్ కెమెరా తీసిన శాంపిల్స్, ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది 200 MP కెమెరా కాబట్టి, మీకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. దీనిలో మీకు 200 MP సపరేట్ మోడ్ కూడా ఉంటుంది, దానిలో పెద్దగా నాకు ఏం అనిపించలేదు డిఫరెన్స్. మీకు నార్మల్ 108MP మోడ్లో తీసినా కానీ మనకి కొద్ది డీటెయిల్స్ బెటర్ వస్తాయి, 200MP మోడ్లో మీకు పెద్ద హ్యూజ్ డీటెయిల్స్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ HDR కూడా ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, సపరేట్ HDR ఫోటో అని ఆప్షన్ ఇచ్చారు. మీరు HDRలో తీసుకోవాలనుకుంటే బ్యాక్ కెమెరాలో HDR ఫోటో మీరు తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి, ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే అంత బాగాలేదు, ఈవెన్ డే లైట్లో కూడా చాలా నాయిస్ అయితే ఉంది వైడ్ యాంగిల్ 12 MP కెమెరా. కాబట్టి మ్యాక్రో షాట్స్ అయితే మీరు బాగానే తీసుకోవచ్చు 12 MP కెమెరా కాబట్టి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50 MP కెమెరా కాబట్టి ఇది కూడా మీకు బాగానే డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది జూమ్ చేసినా కానీ. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా నుంచి. లో లైట్లో కూడా బాగానే ఉంది 50 MP కెమెరా కాబట్టి. ఫ్రంట్ కెమెరాలో మీకు 0.8x కూడా ఉంటుంది, కొద్దిగా వైడ్గా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకున్న ఫ్రేమ్లో ఇది బాగా ఉపయోగపడుతుంది, 1x 0.8x అని చెప్పేసి ఆప్షన్ ఉంది, వైడ్గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియోలో మీకు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, నాయిస్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్స్ వేనండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడండి. స్టెబిలేషన్ చెక్ చేద్దాం, దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు, ఏఎస్ ఇచ్చారు 4K ఇచ్చారు. ప్రజెంట్ 4K రికార్డ్ చేస్తున్నాను, ఇప్పుడు నడుస్తున్నాను స్టెబిలేషన్ చూడండి. సో ఏఎస్ ఉంది కాబట్టి మీకు వీడియో అయితే స్టేబుల్గానే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు వీడియో నడుస్తూ వీడియో రికార్డ్ చేస్తే స్టేబుల్గానే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, ఫ్రంట్ మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 0.8x వైడ్ ఉంది, 1x ఉంది. సో ఇది 1x లో పెడితే మీరు ఇలా రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీకు వైడ్ కావాలనుకుంటే 0.8x ఇంత వైడ్ అయితే మీకు వీడియో అయితే వస్తుంది. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు, ఫ్రంట్ కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆడియో కూడా మీకు ఇలా వస్తుంది. ఒకే వీడియో కూడా మీకు 1080p 30fps తీయొచ్చు. అండ్ ఇంకోటి మీకు మల్టీ వీడియో కూడా ఉందంటే మీరు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు, మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అది కూడా 4K శాంపిల్ అయితే మీరు చూడొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 120fps రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం కెమెరా అయితే మాత్రం బాగానే ఉంది, వైడ్ యాంగిల్ అంత లేదు కానీ మిగతావన్నీ మీకు మెయిన్ కెమెరాస్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి ఫస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీతో వస్తుంది, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 40-45 నిమిషాలు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, మాక్సిమం యూజర్స్ యూస్ చేయొచ్చు 5000mAh బ్యాటరీ కాబట్టి. బ్యాటరీ పరంగా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద వస్తుంది, 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనిలో మీకు ఇది ఓఎస్ గురించి చాలా మంది డౌట్ పడతా ఉంటారు, ఓఎస్ వచ్చేసరికి ఇది మీకు కస్టమ్ ఇవైతేనే వస్తుంది. వీళ్ళు మ్యాజిక్ ఓఎస్ ఉంటుంది కదా, మ్యాజిక్ ఓఎస్ 7.1 మీద రన్ అవుతుంది. గూగుల్ యాప్ సపోర్ట్ అయితే ఉంది, ఇది ఒక అందరూ అనుకుంటా ఉంటారు వావే గూగుల్ యాప్స్ ఉండవు అని చెప్పేసి. గూగుల్ యాప్ సపోర్ట్ అయితే ఉంది, మైక్రోసాఫ్ట్ కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ ఉంది కదా, మీరు ఎక్కడ యూస్ చేసినా కానీ మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డే కనిపిస్తుంది మీరు ఓపెన్ చేస్తే. కీబోర్డ్ కస్టమ్ ఇవే కాబట్టి యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లు యాప్ ట్విన్ ఉంటాయి కదా, డ్యూయల్ యాప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ అయితే లేదు, ఇది కస్టమ్ డైలర్తోనే వస్తుంది, కాకపోతే కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇది గ్లోబల్ వర్షన్, మరి ఇండియా వర్షన్ కదా తీసుకొస్తారు లేదు ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఫోన్లో అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేదు. సెన్సర్స్ అయితే అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. మిగతా ఎక్స్ట్రా ఫీచర్స్ కొంచెం మరి NFC ఉంది, బ్లూటూత్ 5.2 మీద రన్ అవుతుంది, వైఫై 6 సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ అందరూ అడిగేది సర్వీస్, ఎందుకంటే హానర్ ఇండియా నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సర్వీస్ నెట్వర్క్ కూడా పోయింది. ఇప్పుడు సర్వీస్ గురించి అడిగితే వీళ్ళు చెప్పేది ఏంటంటే 400 సర్వీస్ సెంటర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు, మరి వీళ్ళు ఓన్ తీసుకొస్తారా లేకపోతే థర్డ్ పార్టీయా చెప్పట్లేదు, కానీ 400 సర్వీస్ సెంటర్స్ అయితే తీసుకొస్తాము లాంచ్లో చెప్తామని చెప్తున్నారు. 180 సిటీస్లో 400 సర్వీస్ సెంటర్స్ అయితే మీకు హానర్ నుంచి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు.
ఇది సర్వీస్ గురించి. ఈ ఫోన్ వచ్చేసరికి మీకు సెప్టెంబర్ 14వ తారీఖు లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. అదే రోజు ఈ వీడియో వస్తుంది మీకు. అదే రోజు దీని గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుస్తుంది, ప్రైస్ గురించి కానీ వీటన్నిటి చెప్పాక చాలా వరకు నాకు కూడా చెప్పట్లేదు వీళ్ళు. చూద్దాం, సెప్టెంబర్ 14వ తారీఖు వరకు వెయిట్ చేసి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడితే మీరు కొంటారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, ఎంత ప్రైస్ మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా వరకు అయితే మాత్రం 25 to 30 మధ్యలో అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంత ప్రైస్ పెడతాం మనం, ఇప్పుడేం చెప్పలేను దీని గురించి. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఆనర్ 90 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెషర్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.